ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తేదీ మే 2, 2021. వారము ఆదివారం. తిథి బహుళ షష్ఠి. మధ్యాహ్నం 2:50 వరకు. నక్షత్రము పూర్వాషాఢ ఉదయం 8:59 వరకు. వర్జ్యము సాయంత్రం 4:46 నుండి 6:20 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:44 నుండి 5:35 వరకు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:15 వరకు మరియు సాయంత్రం 6:30 నుండి 6:40 వరకు. రాశిఫలాలు. మేషరాశి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే సూచనలు. చిన్ననాటి స్నేహితుల వల్ల ముఖ్యమైన విషయాలు తెలుసుకొని లాభపడతారు. కొనుగోలు అమ్మకాల వల్ల లాభపడతారు. వస్తులాభ సూచన. మేషరాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, సూర్యాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా సంస్థలకు హితోధిక సహాయం అందిస్తారు. ఉద్యోగాల్లో చికాకులు సమసిపోతాయి. గతంలో పొదుపు చేసిన ధనం ఇప్పుడు ఉపయోగపడుతుంది. వృషభ రాశివారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. నిరుద్యోగులకు ఉద్యోగ సూచన. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ సన్నిహిత వర్గం మీద నమ్మకాన్ని, గుడ్విల్ను మరింత బలపరుచుకుంటారు. సంతానం కొరకు అధికంగా ఖర్చు చేస్తారు. మిథున రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాల్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ఆర్థిక ప్రయోజనాలు కలిగిన బాటలో మీ ప్రమేయం లేకుండానే పయనిస్తారు. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఎంతో కొంత స్వంత లాభం పొందుతారు. కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, మానసిక ప్రశాంతత కొరకు ఆదిత్య హృదయాన్ని పఠించడం చెప్పదగిన సూచన. సింహరాశి. తనఖా వస్తువులను విడిపిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వల్ప అనారోగ్య సూచన. స్థలాలు, భూములు కొనుగోలు వ్యవహారాలు పురోభివృద్ధిలో ఉంటాయి. సింహరాశివారు సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించడం శుభదాయకం. కన్యారాశి. అనేక అంశాలలో అనుభవం మిమ్మల్ని ముందుకు నడుపుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఉన్నత అధికారులతో సంబంధాలను బలపరుచుకుంటారు. కన్యారాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. స్నేహితులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పురోభివృద్ధికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. తులారాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి.
జీవిత భాగస్వామికి విలువైన బహుమతులు కానుకగా ఇస్తారు. పొదుపుపై దృష్టిని సారించి మంచి ఫలితాలను సాధిస్తారు. విద్యా విషయాలకు సంబంధించిన కృషి ఫలిస్తుంది. వృశ్చిక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు కాలభైరవాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది. రుణాలు తీరుస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తత అవసరం. నామినేటెడ్ పదవులు లభించే సూచనలు ఉన్నాయి. ప్రజా సంబంధాలు బాగుంటాయి. ధనుస్సు రాశివారు తెల్ల చిల్లెడు వత్తులతో దీపారాధన చేయడం, అలాగే అనుకున్న పనులలో ఆటంకాలు తొలగడం కొరకు గణేష స్తుతిని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్యపరంగా స్వల్ప నలతగా ఉంటుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. మకర రాశివారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం, వైద్యనాథ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. విదేశీయాన వ్యవహారాలు సానుకూలమవుతాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఇనుమడిస్తాయి. మీపై మీ వైరవర్గం చేసే ప్రచారాలు మీద ఏమాత్రం ప్రభావం చూపవు. కుంభరాశివారు అనుకున్న పనులలో విజయం కొరకు గణేష ద్వాదశ నామాలను పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఎదురు చూడని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని నేర్పుగా ఉపయోగించుకోండి. మీనరాశివారు ఆర్థికపరమైన పురోభివృద్ధి కొరకు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.